విశాఖ జిల్లా అరకు ఉక్కుంపేట మండలంలో దుకాణాలు కార్యాలయాలు స్వచ్ఛందంగా మూసివేసి బంద్కు మద్దతు తెలిపారు. బంద్ సందర్భంగా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. వ్యాపార సముదాయాలు పూర్తిగా మూతపడ్డాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను పూర్తిగా వ్యతిరేకిస్తూ బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జెడ్పీటీసీ అభ్యర్థి ఆనంద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని కోరారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతు వ్యతిరేక చట్టాలు అయితేనేమి, తర్వాత ఇంటి గ్యాసులు అయితేనేమి, వంట గ్యాసులు, తర్వాత పెట్రోల్ ధరలు అయితేనేమి, ఈ మోడీ ప్రభుత్వం వచ్చిన నుండి చాలా వరకు పెట్రోల్ రేట్లు పెరిగినాయి, వంట గ్యాసుల ధరలు పెరిగినాయి. కానీ ఈ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి లేదు ప్రజల పట్ల. కానీ ఈ ప్రభుత్వాన్ని నిజంగా గద్దెదించే ప్రయత్నం మనం చేయాలి, లేకపోతే రాను రాను మన పిల్లల భవిష్యత్తు మన భవిష్యత్తు కనుమరుగయ్యే ప్రసక్తి ఉంది. కాబట్టి వెంటనే మనం అందరూ కూడా స్పందించి ఈనాడు ఈ 27వ తారీఖున మహాధర్ణ చేస్తున్నాం. కాబట్టి ఈ ధర్ణ అందరూ జయప్రదం చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు మేము ఇలాంటి పోరాటాలను ఇంకెన్నో సాధించాలని మేము ఎంతగానో ఆశిస్తున్నాం. అలాగే మన సిపిఎం పార్టీ కానీ లేకపోతే ఇతర సంఘాలు కూడా మాకు మద్దతు ఇచ్చారు, అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాం. అసలు బంద్ దేనికోసం అండి? రైతు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి రైతు వ్యతిరేక చట్టాలు, అంటే ఇప్పుడు మా దృష్టిలో రైతులకు వ్యతిరేకంగా ఏ చట్టాలు తెచ్చినా అది నల్ల చట్టాల కింద మేము పరిగణిస్తాము. ఎందుకంటే అది రైతులకి వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఆ చట్టాలని మేము నల్ల చట్టాలుగా భావిస్తున్నాం. అలాగే పెట్రోల్ ధరలు ముందు 70 రూపాయలు ఉండింది, ఈరోజు 107 రూపాయలకు పెరిగింది. ఆ పెట్రోల్ ధరలు తగ్గించాలని మేము ధర్నా చేస్తున్నాం. అలాగే వంట గ్యాసులు అయితే ఉందో అవి కూడా తగ్గించాలనేసి మోడీ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం.